చెప్పండి జగన్ గారి పరిపాలన పరిపాలన విధానం అయితే బాగానే ఉందండి రైతు భరోసా కానీ పింఛనీలు కానివ్వండి రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా పరిపాలన బాగానే ఉందండి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా అందరికీ అందుతున్నాయండి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంట వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉందండి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కరోనా టైంలో లో జగన్ గారు మనకి అందరికి ఉపయోగపడ్డారంటారా ప్రజల ప్రతి ఒక్కరిని సంతృప్తి అలా అనుకుని వైసీపీ కార్యకర్తలు జగన్ గారు అందరికీ ఉపయోగపడ్డారని అనుకుంటామండి టీడీపీ కార్యకర్తలు అలా అనుకోరండి మాకు అందరికీ ఉపయోగపడలేదని ఎవరో ఒకరు ఒకరు మైనస్లు ఉంటాయండి మంచిగా ఉంటాయి షడ్గా ఉంటాయండి కానీ అందరికి బాగా చేశారని అనుకుంటున్నామండి అందరూ కూడా అనుకుంటున్నారండి మీ ఉద్దేశం చెప్పండి మా ఉద్దేశం కూడా చేశారండి బాగా చేశారు ఇంట్లో వాళ్ళకి పెద్ద వాళ్ళు పెంచిన చిన్నపిల్లలకి అమ్మబడి అందరికీ పడుతున్నాయండి ఎక్స్ట్రా రెండున్నర సంవత్సరాలు జగన్ గారు రచ్చబండ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తారు సో అప్పుడు మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు రక్షబండ ద్వారాగా మాకు వస్తేనండి అందరూ గత టీడీపీ ప్రభుత్వంలో అయితే అండి వైసీపీ కార్యకర్తలు వేరే పెట్టేసి పరిపాలన పరిపాలించారు ఇవేళ జగన్ గారు పరిపాలన అలా లేదు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మొత్తం అందరూ సమాన భాగం అని అంటున్నారు అలా అంటంలో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే విలువ ఏ పా ఇంకొకరు ఇవ్వట్లేదు కార్యకర్తల మనోభావం దెబ్బతింటుంది ఇక్కడ మెయిన్ ఆ కార్యకర్తలని కరెక్ట్గా కొంచెం జగన్ గారి దృష్టికి తీసుకుంటే బాగుంటుందండి అంటే కార్యకర్తల మనోభావం దెబ్బతింటుందంటే ఇక్కడ లోకల్ లోకలే కదండి మొత్తం టోటల్గా కూడా కార్యకర్తను వాలంటీర్ సంస్థ పెట్టేస్తాం వల్ల కార్యకర్తకి కొంచెం మైనస్ కింద కనబడుతుంది మా దృష్టిలో కూడా మేము కూడా ఒక కార్యకర్తనే కానీ ఇదివరకు టైంలో టీడీపీ ప్రభుత్వంలో వంద రూపాయలు కట్టించుకుని ఇన్సూరెన్స్ పెడుతున్నామంటే ఆ టైంలో వైసీపీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇన్ ఇన్సూరెన్సులకు పేరు చెప్పు కానీ ఒక పార్టీ కార్యాలయానికి కానీ ఒక పంచాయతీ ఆఫీస్ కాడికి కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎవరిని రానవలేదు వైసీపీ కార్యకర్తలు ఒక గొంగళపూర్ చూసినట్టు చూశారు ఓ గొంగల్పూరు చూసినట్టు చూశారండి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఈ రోజు అందరూ సమానమని చూసి వస్తున్నాం అయినప్పటికీ ప్రజల్లో ఏదో ఒకటి మైనస్ జగన్ గారు చూపిస్తున్నారు ఒకళ్ళు లేకపోతే రోడ్లు వేయలేదని ఒకళ్ళు ఇటువంటివన్నీ రోడ్లు బాధ సాధనలు ఏంటో కార్యకర్తగా ఉన్నామో మాకు తెలుసు అండి ఇలాంటివి కొన్ని ఉంటున్నాయండి అది కొంచెం ఆయన దృష్టిలో కార్యకర్తలను కూడా పట్టుకోవాలండి పూర్తిగా జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన నెంబర్ వన్ అండి ఈవేళ ఎవరిని అడిగినా చెప్తారండి మళ్ళీ జగన్ గారు వస్తారండి